శతక సాహితి సరస్వతికి నమస్కారం అక్షీణ ప్రాణాక్షర నిక్షేపాకృతిగ కావ్యనిఖిలక్షోణిరక్షణకై తక్షణమిక ప్రక్షాళన చేయ వేగరా తెలుగమ్మా ఓ తెలుగు తల్లి అక్షీణ ప్రాణాక్షర నిక్షేపాకృతిగా ఈ తెలుగు వాంగ్మయం ఎంత గొప్పదంటే ఇది అక్షీణం ఏ నాటికి కూడా క్షీణించది అంత దివ్యాద్భుతమైన అమృత మధురమైనటువంటి సాహిత్యం ఈ తెలుగు సాహిత్యం అక్షీణ ప్రాణాక్షర ఆ ప్రాణం దాంట్లో ఉన్నది ఎటువంటిదంటే ఏనాడు కూడా అది క్షీణించదు అది అంత ప్రాణమంతంగానే ఉంటుంది అక్షరం అది ఆ అక్షరం అది ఎప్పుడూ కూడా లయం చెందదు ఏనాడు క్షీణించదు అటువంటి ప్రాణశక్తి గలది ఈ తెలుగు సాహిత్యం దాని వంక ఎవరైనా చూస్తే ఎవరైనా ఒక్కసారి ఆ సాహిత్యాన్ని చదివితే మళ్ళీ వాళ్ళకి కూడా అక్షీణ ప్రాణాక్షర శక్తినిస్తుంది ఏనాడు కూడా క్షీణించినటువంటి అక్షర ప్రాణశక్తిని ఇవ్వగలిగినది ఈ తెలుగు సాహిత్యం అక్షీణ ప్రాణాక్షర నిక్షేపాకృతిగా ఈ అక్షీణ ప్రాణాక్షర శక్తి అంతా కూడా ఒక నిక్షేపముగా ఉన్నది ఆ నిక్షేపమును ఆ నిధిని ఎవరూ కూడా పట్టించుకోవటం లేదు ఎక్కువ మంది పట్టించుకోకపోయినప్పటికీ కూడా రత్నరాశులు ఉన్నటువంటి ఆ ప్రదేశం అది రత్నరాశులతో శోభిల్లుతూనే ఉంటుంది దానికి ఏమీ కూడా విలువ లేకపోవటం అనేది ఉండదు రత్నాన్ని వాడుకున్నా వాడుకోకపోయినా కూడా దానికి ఎలాగైతే విలువ ఉంటుందో ఈ మహాద్భుతమైన పద్యరత్నములతో శోభిల్లే ఈ తెలుగు సాహిత్యము కూడా ఈ అనంతమైనటువంటి ఈ రత్న రాసులు కలిగిన ఈ నిక్షేపం మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దాని గౌరవం దాని విలువ దానికి ఉన్నది దాని దగ్గరకు వెళ్ళిన వారికి ఆ రత్నములను అది ఇస్తుంది ఆ రత్నములను అందుకున్నటువంటి వారికి ఆ శక్తి ఆ కాంతి కూడా వస్తాయి ఇది అక్షీణ ప్రాణాక్షర నిక్షేపాకృతి కావ్య రక్షణకై ఇటువంటి రత్న భాండాగారమైనటువంటి ఈ సాహిత్య నిక్షేపము రక్షించటం కోసం కావ్య రక్షణకై ఈ మహావాంగ్మయ ప్రపంచాన్ని రక్షించటం కోసం తక్షణమిక ప్రక్షాళన చేయ వేగరా తెలుగమ్మా ఈ దివ్యరత్న సువర్ణ సాహిత్య భాండాగారాన్ని రక్షించేందుకు దీన్ని ఎవరూ పట్టించుకోకుండా మందమతుల్లాగా పక్కనుంచే వెళ్ళిపోతున్నారు కనుక వారి మందబుద్ధిని వదిలించేందుకు ప్రక్షాళన చేయ వేగరా తెలుగమ్మా నువ్వు వీటి కోసమని నీవే తొందరగా వచ్చి ఆ భాషా చైతన్యాన్ని జ్ఞాన చైతన్యాన్ని వీరికి కలిగించు తల్లి పెన్నా నది యొడ్డున తిక్కన్నకు మందిరము కలదు కడు శిథిలంబై చిన్నాంబై ఒక కన్నటు చూడుము వెలుగుని కను తెలుగమ్మా ఓ తెలుగు తల్లి ఈ అక్షీణ ప్రాణాక్షర నిక్షేపాకృతి అయినటువంటి ఈ తెలుగు కావ్య షోణిని రక్షించటానికి నీవు ఈ వీరిలో ఉన్నటువంటి దోషములను ప్రక్షాళన చేయటానికి ఒక్కసారి ఆ పెన్నానది పక్కన ఉన్నటువంటి తిక్కన్న మందిరం కేసి చూడు తల్లి నెల్లూరులో పెన్నానది తీరంలో ఉన్నటువంటి తిక్కన్న మందిరం చాలా శిథిలమై పడిపోయేటువంటి స్థితిలో ఉన్నది చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నది తల్లి పెన్నానది ఒడ్డున తిక్కన్నకు మందిరము కలదు పదిహేను పర్వాల భారతం రచించిన మహా వి తిక్కన సోమయాజి పేరిట ఉన్నటువంటి మందిరం శిథిలమైపోయింది దాన్ని ఎవరూ పట్టించుకోవటం లేదు తల్లి చిన్నాభిన్నంపై ఎక్కడికక్కడ రాళ్ళు ఊడిపోయి రకరకముల జంతువులు పక్షులు కూడా తిరుగుతూ ఉన్నాయి ఆ మందిరంలో ఆ తిక్కన్న మందిరాన్ని ఒక్కసారి ఒక కన్నటు చూడుము నీ శుభప్రదమైనటువంటి వీక్షణ ఒక్కసారి ఆ మందిరంపై ప్రసరింపజేయి తల్లి ఇక వెలుగును అదే వెలుగుతుంది తల్లి నీ శుభప్రదమైనటువంటి వీక్షణతో ఎవరికైనా సరే సాహిత్య ప్రియులకి సాహిత్యాభిమానులకి ఒక్కసారి బాధ కలిగి జ్ఞానము కలిగి దాని ఉద్ధరణకి పూనుకుంటారు తల్లి ఆ పెన్నానది తీరంలో చిన్నాభిన్నమై శిథిలమైన తిక్కన్న మందిరాన్ని పునరుద్ధరించు తల్లి ఈ రకంగా ఈ అక్షీణ ప్రాణాక్షర నిక్షేపాకృతిని దీన్ని ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమం నీవే తలపెట్టి నీవే ఎవరినైనా అవహించి ఆ సముద్ధరణ చెయ్యి తల్లి అని వేడుకుంటున్నాను తెలుగమ్మ శతకంలోని మరికొన్ని పద్యాలను రేపు ఉదయం తెలుసుకుందాం జై తెలుగు తల్లి